మెటాలిటీ మోడర్న్ హాస్పిటల్ సంతపేట ఒంగోలు ఈ రోజు మనము హెల్త్ ఎడ్యుకేషన్ పరంగా ముఖ్యంగా కంటిలో వచ్చే సమస్యలు చెప్పుకోవడానికి ఒక టాపిక్ తీసుకున్నాము అది కంజంక్టివైటిస్ అనుకున్నాము కండ్ల కలక మనం వాడుక భాషలో లేదా కండ్ల కలక అంటాము మెడికల్ భాషలో కంజంక్టివైటిస్ సో ఈ కండ్ల కలక కానీ కంజంక్టివైటిస్ కానీ యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది ఆ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా మోస్ట్ కామన్ అడినో వైరల్ ఇన్ఫెక్షన్ అంటాము సో ఈ కండ్ల కలక డిసీజ్ అనేది ఇది కంటేజియస్ డిసీజ్ అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కండ్ల కలక లక్షణాలు ఎట్లా ఉంటాయంటే కళ్ళు కొద్దిగా ఎరుపవటము కళ్ళల్లో నుంచి నీళ్లు కారటము ఉసులు రావటము కొంతమందికి అయితే కళ్ళు విపరీతంగా వాసి కళ్ళు రెప్పలు వాసిపోతాయి కొంతమందికి అయితే కళ్ళు అయితే రక్తం గడ్డగట్టినట్టు మరీ రెడ్గా అవుతాయి సో ఇవన్నీ సహజ లక్షణాలు అన్నమాట కండ్ల కలక సో ఈ కండ్ల కలక యూజువల్గా సీజనబుల్గా వస్తుంటుంది యూజువల్ వర్షాకాలంలో వస్తూ ఉంటుంది కొంతమంది వేసవికాలంలో వస్తూ ఉంటుంది సో ఈ కండ్ల కలక ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి కారణం స్కూల్ పిల్లలు ఎవరికైనా వస్తే మాత్రమే కండ్ల కలక ఫాస్ట్గా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎక్కువ స్కూల్ పిల్లలు మనం ఈ మధ్య పోయిన సంవత్సరం కానీ అనుకోండి లేదా ఇయర్ స్టార్టింగ్లో కానీ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ కండ్ల కలక ఒక ఎపిడెమిక్ లాగా స్ప్రెడ్ అయిపోయింది చాలామంది ఒకరు స్కూల్ పిల్లలు ఎవరికైనా వస్తే ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవ్వటం మళ్ళీ స్కూల్ పిల్లల నుంచి వాళ్ళ పేరెంట్స్ రావడం వాళ్ళ పేరెంట్స్ నుంచి మళ్ళీ ఇంట్లో వాళ్ళందరికీ రావడము ఇట్లా చాలా మందికి లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ కండ్ల కలకతో చాలా మంది సఫర్ అయ్యారు సో ఈ కండ్ల కలక వచ్చినప్పుడు కొంతమందికి వైరల్ ఫీవర్ కూడా లైట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఈ కండ్ల కలక వచ్చినప్పుడు మేము చెప్పిన లక్షణాలు వస్తాయి సో యూజువల్గా కండ్ల కలక మనం పాత రోజుల్లో ఎక్లి క్యాప్స్ అనే క్లోరాంఫెనికల్ ట్యూబ్స్ వాడేవాళ్ళము అది వాడుకోవచ్చు తప్పేం లేదు మెడికల్ షాప్లో అయినా తీసుకొని వాడుకోవచ్చు లేకపోతే పెయిన్ యాంటీబయాటిక్స్ డ్రాప్స్ వాడుకోవచ్చు బట్ ఈ కండ్ల కలక వచ్చినప్పుడు రెండు రకాలుగా ప్రెజెంట్ అయింది కొంతమందికి లైట్గా వచ్చి ఒక 4-5 రోజులు లేకపోతే వారం రోజులు తగ్గిపోయింది వాళ్ళకి ఈ ఓన్లీ కళ్ళు ఎరుపవటం నీళ్లు కారటం పుసులు కావడం వస్తుంది కొంతమందికి కండ్ల కలక వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ని బట్టి ఒక 2వ వారము కండ్ల కలక వాళ్ళు కూడా కళ్ళు మసకాయే అవకాశం ఉండేది అది ఎట్లా అంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ నల్లగుడ్డు కార్నియా అంటాము ఆ నల్లగుడ్డుని ఎఫెక్ట్ చేసినప్పుడు ఆ నల్లగుడ్డు మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడిపోయి ఆ మచ్చలు తగ్గడానికి 2-3 వారాలు పడుతుంది ఆ ఎవరికైతే నల్లగుడ్డు కార్నియా అయితే ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో వాళ్ళకు కళ్ళు మసకొచ్చే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి మాత్రం ఆ నల్లగుడ్డు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఆ కండ్ల కలక అనేది 3-4 వారాలు వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చూపు పరంగా కానీ ఇరిటేషన్ పరంగా కానీ సో యూజువల్ నల్లగుడ్డు ఎఫెక్ట్ అనేది మొదటి వారంలో జరగదు 2వ వారం నుంచి జరిగింది మనకు తగ్గిపోతుందంటే నల్లగుడ్డు ఎఫెక్ట్ కాలేనట్టు లెక్క సో నల్లగుడ్డు ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ ఇరిటేషన్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మెడికల్ షాప్లో డ్రాప్స్ తీసుకోకుండా ఖచ్చితంగా సెకండ్ 5 రోజుల నుంచి వారం రోజులు తగ్గట్లేదని ఖచ్చితంగా వచ్చి డాక్టర్ని చూపించుకోవాలి బట్ ఏదైనా కూడా నల్లగుడ్డు మొదటి రోజు మనకు తెలియకపోవచ్చు నల్లగుడ్డు ఎఫెక్ట్ అవుతుందా లేదనేది అది 2వ వారం మాత్రమే తెలుస్తుంది బట్ ఏదైనా ఒక డాక్టర్ని సంప్రదించిన కండ్ల కలక రాగానే అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి తీసుకోవాలి సో దానికి యూజువల్గా మేము ట్రీట్మెంట్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్ డ్రాప్స్ యూజ్ చేస్తుంటాము లూబ్రికేషన్ డ్రాప్స్ యూజ్ చేస్తుంటాము ఎవరైతే నల్లగుడ్డు ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళని మాత్రం వాళ్ళ సిచ్యువేషన్ బట్టి పర్టికులర్ పర్సన్ పేషెంట్ని బట్టి మైల్డ్ లో డోస్ స్టెరాయిడ్స్ ఉంటాయి అవి అవసరాన్ని బట్టి ఒక 1-10 కూడా వాడుతుంటాము ఈ చిన్నపిల్లల్లో కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు కొంతమంది ఎక్కువ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఎక్కువ జరిగి కొంత మెమ్రేన్ అంటే రెప్ప కింద ఒక మెమ్రేన్ లాగా ఒక పాచ్ లేయర్ లాగా ఫామ్ అయింది ఆ లేయర్ చిన్నపిల్లల్లోనే ఎస్పెషల్లీ ఫామ్ అయింది పెద్దవాళ్ళు రాదు ఒకవేళ వస్తే ఆ మెమ్రేన్ని ఒక పాచ్ లేయర్ మనం బాత్రూమ్ కడిగితే ఒక లేయర్ లాగా ఎట్లా వస్తుందో ఒక లేయర్ని ఒక మాన్యువల్గా ఒక 4 స్టెప్స్తో తీయాల్సి వస్తుంది అది చిన్నపిల్లల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనే ప్రాసెస్ జరిగినప్పుడు మాత్రమే అది మెమరైనైజ్ కంజంక్టివిటీస్ లాగా ఫామ్ అయింది అది మాన్యువల్గా ఒక లేయర్ తీస్తాం అదర్వైజ్ లేకపోతే సింపుల్ లూబ్రికేషన్ డ్రాప్స్ యాంటీబయాటిక్ డ్రాప్స్ లో డోస్ స్టెరాయిడ్స్ వాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మాత్రమే వాడాలి సో అది కంజంక్టివిటీస్ సో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి వచ్చేది కాబట్టి అది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంజంక్టివిటీస్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంజంక్టివిటీస్ రాగానే ఫస్ట్ ఏదైనా 0 పవర్ గ్లాసెస్ లేకపోతే వైట్ గ్లాసెస్ వాడటం మంచిది సో కన్ను రిపీటెడ్గా కన్ను తాకి ఆ కంటిని తాకిన చేతులతో ఇంట్లో వస్తువులు తాకపోవటం మంచిది సో ఆ వస్తువులు వేరే వాళ్ళు తాకితే వాళ్ళకి కంజంక్టివిటీస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది రిపీటెడ్గా హ్యాండ్ వాష్ శానిటైజేషన్ చేసుకుంటే మంచిది కళ్ళు తాకినప్పుడల్లా హ్యాండ్ వాష్ శానిటైజేషన్ చేసుకోవాలి ఇప్పుడు రెగ్యులర్గా సెల్ ఫోన్ అనేది ఒకరి నుంచి ఒకరు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక సెల్ ఫోన్ అందరూ ఖచ్చితంగా మనం రెగ్యులర్గా వాడే సెల్ ఫోన్ ఆ కంజంక్టివిటీస్ వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం సెల్ ఫోన్ ఒకరికొకరు యూజ్ చేసుకోకపోవటం మంచిది అన్నమాట సో ఇది ఏదైనా కూడా మన కంటికి సంబంధించిన ఐటమ్స్ కానీ కన్ను తాకి ఇంట్లో వస్తువులు ఎంతవరకు తాకకుండా ఉండటం మంచిది